లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉద్యోగ సంఘాలను నిర్బంధించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ, వర్చువల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో అక్రమ మట్టి తవ్వకాలు చోద్యం చేస్తున్న అధికారులు. సామాన్యులకు సున్నాగా, కార్పొరేట్లకు మెన్నగా కేంద్ర బడ్జెట్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం ముందస్తుగా నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదని, ఇటువంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ఉద్యోగ సంఘాలను నిర్బంధించడం అంటే జగన్ తనను తానే నిర్బంధించుకున్నట్లు అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బు లేక అప్పుల కోసం తిప్పలు పడే పరిస్థితి ఏర్పడిందని, మూలధనం పెంచుకోవడంపై జగన్ దృష్టి సారించాలని అన్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యోగ సంఘాలకి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకి ఈ విధంగా మీరు నిర్బంధిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వయంగా వారే నిర్బంధించుకున్నట్లుగా నేను భావిస్తున్నాను. ఉద్యోగ సంఘాలను నిర్బంధించడం మీ ప్రభుత్వాన్ని మీరే నిర్బంధించుకున్నట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోండి. ఉద్యోగస్తులు, వైసీపీ ప్రభుత్వం, ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళు లాంటివి. దీన్ని ఆగ్రహంగా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ రోజు మాటల యుద్ధం మానేయండి. ఈ ప్రభుత్వానికి దగ్గర డబ్బు లేదు, ఈ ప్రభుత్వం అనేక విధాలుగా రాబోయేటువంటి రోజుల్లో అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ తిప్పలబడేటువంటి పరిస్థితి. దీనికి పరిష్కారం మూలధనాన్ని పెంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క జనవరి జిఎస్టీ 140,000 కోట్లు ఎలా జరిగింది? ఇది అనేక రకాల ఉత్పత్తుల్ని పెంచడం మూలంగా, ఎంఎస్సిని పెంచడం మూలంగా, ప్రభుత్వం కరోనాలో కూడా అంత పెద్ద ఎత్తున ఆదాయం లభ్యమైంది. ఈ ప్రభుత్వం దగ్గర ఎజెండా ఏంటి ఆదాయం పెంచుకోవడానికి? ప్రభుత్వం దగ్గర ఎజెండా లేదు. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ ఎజెండా అని చెప్తుంది ఆంధ్ర రాష్ట్రానికి, ప్రభుత్వానికి. మీరు ఇసుకని 100 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలకి ఇసుకని వేలుస్తున్నారు. కానీ ప్రజల దగ్గర లారీని 25,000, 18,000, 12,000 టన్నుల ఆధారంగా చేస్తున్నారు. దీన్ని 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తీయడానికి అవకాశం ఉంది. రేటు తగ్గించి అమ్మితే, అంటే 2 యూనిట్ల లారీ 5,000 రూపాయలు మాత్రమే, దాని ట్రాన్స్పోర్ట్ కాస్టు 2,000 అయితే కృష్ణానదిలోంచి విజయవాడకి ఇసుక రావాలి. లారీ ఖరీదు, ట్రాన్స్పోర్ట్ ఖరీదు 2,000 రూపాయలు. కానీ ఇసుక ఉచితమే కదా, ఇసుక మన నదిలోది కదా. 3,000 ప్రజలది, ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, 3,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నీకు 100 కోట్లు రావడం ఏంటి, 200 కోట్లు రావడం ఏంటి? ఇలాంటివి కొన్ని లక్షల టన్నులు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో వాగులు, వంకల్లో
ఇసుకొస్తుంది, 5,000 కోట్లు వస్తుంది అంటున్నాను నేను. 5,000 కోట్ల రూపాయలు వస్తుంది. కృష్ణా జిల్లా విజయవాడలో మియావకి పద్ధతిలో మొక్కలు నాటే కొత్త ప్రయోగం కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ షవాంగ్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తక్కువ విస్తీర్ణంలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. మియావకి విధానం ద్వారా 3 సంవత్సరాల పాటు చెట్లను సంరక్షించాలి, అనంతరం ఒక చక్కటి వృక్ష సంపద మారుతుందని, అటవీ శాఖ అధికారుల ద్వారా భూసార పరీక్షలు అనంతరం ఈ మియావకి పద్ధతి ద్వారా చెట్లను నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ రోజు దాదాపు 20,000 పైచిలుకు మొక్కలు మనం నాటేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. సాధారణంగా అటవీ విస్తీర్ణం అంటే మనకు ఉన్నటువంటి భూభాగంలో దగ్గర 33% కవర్ అయితే అది మనకు ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో మన ఉన్నటువంటి బెటాలియన్ లో ఉన్నటువంటి స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేటువంటి విధానాన్ని మనం అవలంబించడానికి ముందుకు రావడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం ఈ యొక్క అంటే మొక్కను నాటడం ఎంత విశేషమో దాన్ని సంరక్షించుకోవడం కూడా అంతే చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే 3 ఇయర్స్ మనం దాన్ని పెరిగే వరకు పోషించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా బాధ్యతగా మనం నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి మనకు పెద్దలు చెప్తారు, వృక్షో రక్షతి రక్షిత అని. వృక్షాన్ని మనం రక్షిస్తే అవి మనల్ని సంరక్షిస్తాయని చెప్పేసి చెప్పిన మాటలను బట్టి మరి ఈరోజు ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్కు ముందుకు వచ్చినటువంటి మన శాఖను ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ శాఖలో మార్గదర్శకం చేస్తూ మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి డీజీపీ గారికి, అదేవిధంగా బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మిగిలిన బెటాలియన్లో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మన శాఖ ద్వారా మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వందరుగొండ ప్రాంతానికి చెందిన ఉదయ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతూ తరచూ ఫోన్ చేస్తూ ఉండగా విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు వారి ఇంటికి వద్దకు వచ్చి ఉదయ్పై రాళ్లతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుండి రక్తం కారుతున్న గాయాలతో తన ఇంటి వద్దకు వచ్చి పడిపోవడంతో ఉదయ్ తల్లి మరియు స్థానికులు 188 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఉదయ్ ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఉదయ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ఇరు వర్గాలను విచారించి తదుపరి చర్యలు చేపడతామని వారు తెలిపారు. తలకి బాగా గాయమైందండి సార్, తీసుకెళ్ళి నెల్లూరు తీసుకెళ్ళమంటున్నారు. అది ఎంత లోపలికల్లా గాయమైందమ్మా, అది తలకి ఏదైనా మళ్ళీ కళ్ళుకి ఏదైనా ఇబ్బంది అవద్ది నెల్లూరు తీసుకెళ్ళమంటున్నారు సార్. ఇప్పుడైతే ఇప్పటిదాకా ఎమర్జెన్సీలోనే పెట్టున్నారు, ఇప్పుడు నెల్లూరు తీసుకెళ్ళమంటున్నారు. అందుకని అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకెళ్ళాలంటున్నాను. ఏం చేస్తాను సార్, మాకు ఎవరు లేరు కదా తీసుకెళ్ళాలి. ఇంకా నా పిల్లలు నా దెబ్బతో అట్లా ఉండలేం కదా, ఏదన్నా అయితే మళ్ళీ నాకెవరు దిక్కులేరు. ఆ బిడ్డలకు నేను, ఆ బిడ్డలకు నాకు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ 13 జిల్లాలకు వివిధ పేర్లను కూడా ప్రకటించింది. అయితే వీటిలో ఏ ఒక్క జిల్లాకు కూడా మహిళల పేరు మీద లేకపోవడం శోచనీయమని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేల అరుణ అన్నారు. బుధవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
మహిళలు పురుషులతో అన్నింటా సమానమని మహిళా సాధికారతే తమ లక్ష్యమని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు పదే పదే చెబుతుంటారు కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క జిల్లాకు కానీ కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాకు కూడా మహిళల పేరు పెట్టకపోవడం ఎంత మాత్రం సబబుగా లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహిళలు చారిత్రక నేపథ్యంలో కలిగిన మహిళలు వివిధ రంగాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన మహిళలు ఎందరో ఉన్నారని వారిలో కొంతమంది పేర్లతో కనీసం 5 జిల్లాలకైనా మహిళల పేర్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్ర సంఘం అంటే నరసమ్మ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ అధ్యక్షురాలు ముఖ్యంగా ఈ సమావేశంలో మా వాళ్ళందరూ కూడా నరసమ్మ గారి చెప్పేవారు అట్లాగే జీవి పుంచంద్ గారు సమావేశం పెట్టాలి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని చెప్పారంటే ఈరోజు 26 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ని విభజించారు ఏ నదుల పేర్లు ఊళ్ళ పేర్లు ఇవన్నీ పెట్టేసి అసలు ఏమి ఉన్నట్లయితే మాకేం అభ్యంతరం ఉండేది కాదు కానీ ఈరోజు 26 జిల్లాల్లో కూడా ఏ నాయకుల పేరు పెట్టాలి అని చెప్పి పోటీ పడి మరీ అక్కడ జరుగుతుంది వ్యవహారం జరుగుతుంది అంటే మా నాయకుడి పేరు పెట్టాలంటే మా నాయకుడి పేరు పెట్టాలని చెప్పని రాజకీయ నాయకులు అంతా కూడా వాళ్ళ నాయకుల పేర్లు ఆయా జిల్లాలకు పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మేము ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాం ప్రభుత్వానికి ఏ ఆడవాళ్ళ పేర్లు గుర్తుకు రాలేదా ఆడవాళ్ళ పేర్లు మీకు గుర్తుకు రాలేదా సంఘ సంస్కర్తలైన వాళ్ళు అదే విధంగా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పురుషులకు ఏ మాత్రం కిందు తక్కువ కాకుండా పోరాటం చేసినటువంటి మహిళలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఉన్నారు ఇప్పుడు ఇప్పటికీ సేవ చేస్తూ తరించి మళ్ళీ సీతమ్మ గారు ఉన్నారు అలాగే కడపట్టి వరలక్ష్మి గారు ఉన్నారు కొడాలి కమలమ్మ గారు ఉన్నారు అలాగే దోపుకుంట రోసమ్మ గారు ఉన్నారు అంటే ఆమె సదావిత్రి పోరాటం చేసి వచ్చి ఇంకా మాకంటే అన్నపూర్ణ గారు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది మనకి కనపడతా ఉంటే మన కళ ముఖ్యంగా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అయితే ఆవిడ ఇక్కడ ఆంధ్ర మహిళా సభలో పనిచేయడం కాకుండా సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ పని చేయడం కాకుండా రాజ్యాంగ నిర్మాణంలో ఆవిడ కూడా ఒక భాగస్వామి ఇట్లాంటి మహిళ పేరు ఆవిడ రాజమండ్రి జన్మస్థానంలో ఆవిడకి కనపడలేదా మేమేమనుకుంటున్నామంటే ఇంత పురుషాధిక్య సమాజంలో స్త్రీ వెనక నడపడి జరుగుతుందని బాధ్యత జరుగుతుందని సంగతి సూచనగానే ఉంది కానీ ఈరోజు స్త్రీ లేకుండా ఏం జరుగుతోంది మీరు అన్ని స్త్రీ అభ్యర్థి కరెక్ట్ చెప్పు ఈరోజు ఎందుకని చెప్పిన ఆమె వెనక నడుతున్నారు ఈవెన్ 33.3% రాజకీయ రిజర్వేషన్స్ ఇచ్చే దగ్గర కూడా మీరు వెనకడుతున్నారు కానీ స్వాతంత్రోద్యమాన్ని బేస్ గా చేసుకుని మేము పెట్టిన డిమాండ్ ఏంటంటే నా సందర్భన స్వాతంత్రోద్యమాన్ని బేస్ గా చేసుకుని ప్రధానంగా అందులో త్యాగం చేసినటువంటి ఇంటిగా పోరాడినటువంటి మహిళా మహిళలు ఈ లాంటి దుర్గాబాయి దేశం లాంటి వాళ్ళ పేర్లను పరిగణలో తీసుకోండి ఇంకా మీకు మంచి వాళ్ళు కనపడితే ఇంకా ఆలోచించండి ఇంకేమన్నా మంచి వాళ్ళు కనపడింది కానీ 2 జిల్లాలకైనా సరే కనీసం మహిళల పేర్లు ఉండాలి అనేటువంటిది నరసం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశం పెట్టామండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేమే కాదు కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్టార్ రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దేనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు 4వ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ను అమలు చేయాలని కోరుతూ నూజివీడులోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో విద్యార్థిని విద్యార్థులు మంగళవారం నాడు పీజీ సెంటర్ ప్రాంగణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో కృష్ణ విశ్వవిద్యాలయం రిజిస్టార్ రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు లేకపోతే మీ డిపార్ట్మెంట్కి ఎవరైతే సంతకాలు పెట్టి ఎవరైతే ఇచ్చారో నా దగ్గర ఇక్కడ దాంట్లో మేము మిస్ అయింది నేనే పంపిస్తాను మీకు దాంట్లో మీరు కాదు కదా ఇట్స్ ద పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ అది మా డ్యూటీ యూనివర్సిటీ డ్యూటీ మీకు కాదు మొత్తం మన దగ్గర ఉన్న 43 పోస్టులకు సిలబస్ ఒక కెమిస్ట్రీ ఒకటే కాదు కదా మాకు ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్ అన్నింటిలో మారింది కదా మిగిలిన ఇప్పుడు మీ దగ్గర ఉందయ్యా మీతో పాటు కెమిస్ట్రీ వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకుంది 6 నెలల ప్రాజెక్టు బై కెమిస్ట్రీ ఉన్నారు వాళ్ళకుంది ప్రాజెక్టు సేమ్ అదే అది ఒక 2 ఇయర్ ప్రోగ్రామే ఎంఎస్సీ ఫిజిక్స్ అదే ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ ఉంది మా ప్రాజెక్ట్ మా ఒక్క బ్యాచ్ కి ఇంత ఇంప్లిమెంట్ చేసేసి అట్లా ఉండదు కదా ఇప్పుడు మన కోసం ఒక్కరి కోసం అందరి కోసం నువ్వు
చూసుకోవడం తప్పు చూసుకున్నావు. మీ ఆర్ ఆర్ టూ థౌజండ్ ఆర్ 2020 రెగ్యులేషన్స్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో అక్రమ మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన అనుమతులు లేకుండా అర్ధరాత్రి వేళల్లో జేసీబీలను ఉపయోగించి కొబ్బరి తోటల్లో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు గత వారం రోజుల నుండి జరుగుతున్నా ఇప్పటి వరకు ఎవరూ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి 12 నుండి 18వ తేదీ వరకు కన్నుల పండగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎన్బిడి ప్రసాద్ తెలిపారు. స్వామివారి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం పోస్టర్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫిబ్రవరి 12 నుండి స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు హాజరై స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవస్థానం వారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏ రకంగా వారు కళ్యాణాన్ని తిలకిస్తే ఫలాలు పొందుతారు ఆ విధంగా కళ్యాణ వేదికని నిర్మాణం చేసి కళ్యాణం నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రుడు కావాలనేటువంటిది నేను అభిలషిస్తూ స్వామివారి కళ్యాణ వేడుకల్ని మున్నెన్నడూ లేని విధంగా గొప్పగా నిర్వహించడానికి యావత్ భక్తకోటి అలాగే ఆలయంలో ఉన్నటువంటి ఎవరైతే పనిచేసేటువంటి ఈవో గారు కానీ వారి యొక్క బృందం కానీ అన్నిటికంటే ఋత్విక్లు ఎవరైతే స్వామివారిని నిరంతరం సేవించి ఎవరి కోసం ఆయన కళ్యాణం చేసుకుంటున్నాడంటే జగత్ కళ్యాణం కోసం చేసుకుంటున్నాడు. ఇప్పటికే కోవిడ్ సమస్య పరిష్కారం కావాలనేటువంటిది నిత్యము అక్కడ అమ్మవారికి చండీయాగం నిర్వహించడం, స్వామివారికి మహారుద్రాలు, అమ్మవారికి లలిత పారాయణాలు ఇవన్నీ కూడా ఈ ఆలయంలో జరుగుతున్నాయి. భక్తకోటి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వారి యొక్క కటాక్షానికి మీరందరూ కూడా పాత్రలు కావాలి. ఇక్కడ శివాయ కేశవాయ శివరూపాయ కేశవాయ నమో నమః. శివుడు కేశవుడు అభేదులు అనేటువంటి ఒక నానుడు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఆనాడు కళ్యాణంలో ఈశ్వరుడికి విష్ణుమూర్తికి సూర్యభగవానుడికి ముగ్గురికి కూడా ఒకే మండపం పైన కళ్యాణం నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే ఆ నానుణ్ణి పూర్తిగా ఆచరించేటువంటి పవిత్ర క్షేత్రం. ద్రాక్షారామ దక్షయజ్ఞం జరిగి అమ్మవారు వెలసినటువంటి క్షేత్రం. ఈ దివ్య క్షేత్రంలో అనేకమైనటువంటి ఫలాలు పొందినటువంటి భక్తకోటి అంతా కూడా స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకుని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులకు పాత్రులు కావాలని ఈ కళ్యాణ కార్యక్రమాలని ఏపీ విఆర్ఓ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా విఆర్ఓల సంఘం వారి ఆధ్వర్యంలో రామచంద్రాపురం డివిజన్ విఆర్ఓ సంఘం యొక్క నూతన కార్యవర్గ ఎన్నికలను జిల్లా విఆర్ఓల అధ్యక్షులు ఎం బాపూజీ అధ్యక్షతన ఎండీఓ ఆఫీస్ రామచంద్రాపురం నందు నిర్వహించడం జరిగింది. ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎండి రాజా బిక్కవోలు, ఉపాధ్యక్షులుగా టి రాంబాబు కపిలేశ్వరపురం, పిందిప్రోలు సాయి ప్రతిమ రామచంద్రాపురం, జుత్తుకు సూర్యనారాయణ కె గంగవరం, సెక్రటరీ కృష్ణసాయి కే గంగవరం, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు బిక్కవోలు, రాజు రాయవరం, ఆర్ లక్ష్మీ కపిలేశ్వరపురం, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పంపన విష్ణుమూర్తి, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎన్ సుబ్రహ్మణ్యం బిక్కవోలు, జి ఉమామహేశ్వరరావు మండపేట శ్రీనివాసు అనపర్తి, కోశాధికారిగా టి సునల్ కాజలూరు ఎన్నికయ్యారు. ఈరోజు
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలు జరపాలని రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఈ పాటకి అమలాపురం, రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ డివిజన్ మహాసభలు జరిగినాయి. ఈరోజు రామచంద్రపురం మండలం ఎన్నికలు, డివిజన్ ఎన్నికలు జరిగాయి. వచ్చే నెలలో జిల్లా మహాసభలు జరుపుకుంటూ రాష్ట్ర మహాసభలకి సన్నద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీర్మానించింది. ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. చాలా పారదర్శకంగా, ముఖ్యంగా ఈరోజు అసోసియేషన్ తరఫున మా విషయాలు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో 16,000 మంది విఆర్ఓలు ఉన్నారు. విఆర్ఓలకు సంబంధించి సచివాలయాల్లో రెవెన్యూ రికార్డు భద్రతకు సంబంధించి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. రికార్డులు దాచి భద్రపరచుకోవడానికి వీరు వాళ్ళు ఇవ్వాలని, విఆర్ఓలకు పని సౌలభ్యం కోసం సచివాలయంలో ఉన్నటువంటి ట్యాబ్లు 2 సరిపోవట్లేదు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాప్టాప్ విధి నిర్వహణకి సౌలభ్యం కోసం ఇవ్వాలని, టీఏడిఏలు విఆర్ఓలకి ఇవ్వాలని, స్టేషనరీ అలవర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓలకి ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఇచ్చినప్పటికీ ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, కడప, కృష్ణా జిల్లాలను మాత్రమే ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ దృష్టి పెట్టి నెల రోజులు కావస్తున్నా నేటికి పదోన్నతులు ఇవ్వలేదు. దయచేసి జిల్లా అధికారులు సకాలంలో పదోన్నతులు కోరుతున్నా, అధికారులను కోరుకుంటున్నాం. అలాగే చేయాలని, కారుణ్య నియామకాలకు సంబంధించి జీవో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండాలని, గ్రేడ్ 1 విఆర్ఓ చనిపోతే గ్రేడ్ 1 విఆర్ఓ కారుణ్య నియామకాలను నియమించాలని చేస్తున్నాం. గ్రేడ్ 2 నియామకాలు చేయడం సరైనది కాదని ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర విఆర్ఓ చేస్తూ విఆర్సీకి సంబంధించి సమస్య జరుగుతున్న పోరాటం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి కార్య సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అర్థమవుతుంది. రేపు చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జరిపేదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ విషయంలో పాత జీవులను రద్దు చేసుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీ టాకీస్ బస్టాప్ దగ్గరలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్కి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా 35వ వార్డు శ్రీ లక్ష్మీనగర్ వేలంపాట నివాసులు G+7 నిర్మాణం చేసి లబ్ధిదారులకు గృహాలు నిర్మించి అందించాలని కోరారు. అలానే ప్రజలు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మనవి చేసిన పెదప కోర్టు క్లియరెన్స్ అయిన వెంటనే పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువకులు జాబ్స్ కల్పించాలని, పెన్షన్ కొరకు పాడైన రోడ్లు, కాలువలు, పునర్నిర్మాణం కొరకు అంగన్వాడీ భవనాలు పునరుద్ధరణ కొరకు తదితర సమస్యలపై ఎమ్మెల్యేకు ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజా దర్బార్లో ప్రతి మంగళవారం జరిగే గణపతి ప్రాంతం ఫిషింగ్ హార్బర్, అలానే లక్ష్మీ ట్యాంకీస్ పాత పోస్టర్ ప్రాంతంలో కూడా చేస్తూ ఉన్నాము. అనేక సమస్యలు ఈరోజు మాకు ఎదురయ్యాయి. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలోని పరిపాలన అనేది సౌలభ్యం ఉండాలి, ప్రజలకి చేరువగా ఉండాలి, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, అలానే ప్రజలు కోరుకున్న వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయగలిగే నాయకత్వం మనం ఇవ్వాలి అని చెప్పేసి వారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దానికి తగ్గనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, 1వ తారీఖునే పెన్షన్స్ అందించే ప్రక్రియ, సుమారు 40 లక్షల మందికి ఉదయం 4 తెల్లవారు 4 గంటల నుంచి 6 గంటలు కంప్లీట్ చేసే ప్రక్రియను ఏర్పాటు చేసేది రాష్ట్రం చూస్తాము. సచివాలయం అలాగే ఇప్పుడు 13 జిల్లాలు అదనంగా తేడం, 15 రెవెన్యూ డిస్ట్రిబ్యూట్ చేయడం, రివెన్యూ తీసుకుని రావడం, ఇవన్నీ కూడా వారు అనుకునే విధానాన్ని, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో, ప్రొక్రాస్టినేషన్ ఇస్ ద డెడ్లీస్ట్ ఎనిమీ. వాట్ యూ కెన్ డూ టుడే ఇట్ షుడ్ నాట్ బి పోస్ట్పోన్ ఫర్ టుమారో. ఈరోజు చేయగల పని రేపు చేయకూడదు, ప్రజల పని ఏదైనా సరే. అటువంటి నాయకులు అవసరం లేదు ఈ భారత రాజ్యాంగంలో. సో అందుకోసమే చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలకు కట్టుబడే ఈరోజు పరిపాలన చేస్తూ చేస్తూ ఉన్నారు. నేను మా దగ్గర ఉండే సమస్యలు కూడా తత్పరం పరిష్కారం చేయలేని సమస్యలే మా దగ్గర పడుతూ ఉన్నాయి.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ లాక్ చేస్తే ఈరోజు ఒక ఇష్యూ మా దగ్గర వచ్చింది. 16 times 8 9 అంటారు కానీ చేయలేకపోవడం వల్ల నా దగ్గర రావడం, నేనేమో అదేమో సీఏ గత మాట్లాడడం పది సమస్య పరిష్కారం అయింది. ఇల్లు ఖాళీ చేయట్లేదు, దొండగులంతా కూడా పూర్తిగా నా ఇల్లు పాడు చేస్తామన్నారు. మా ఇంట్లోనేమో ఇన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, చుట్టుపక్కల అందరూ కూడా కంప్లైంట్ చెప్తున్నారు. అంటేనేమో రెంట్ కూడా ఇవ్వలేదంటే చేయగల మాట్లాడితే స్పందించారు, దాన్నేమో చక్కగా 1 వికెట్ చేయించారు. ఆ తర్వాత దాన్నే కక్షగా దింపుతోటేమో ఎవరైతే వికెట్ చేశారో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇంటి మీద అటాక్ చేయడము, నానా దుర్భోషలు ఆడటం, అలాగే నేమో నిన్న చేయి కూడా చేసుకున్నారు. ఇది కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ లాక్ చేయకుండానే తత్సాలం చేస్తా ఉన్నాను. ఏదైనా సరే కాలంలో పని చేయలేకపోతే ఇప్పుడు అతను వచ్చి నా దగ్గర ఒకటే చెప్తారు ఏంటంటే మానసికంగా అంతం అందరం చెప్తా ఉన్నాను, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. నేను పుట్టి పెరిగిన నివాసం దగ్గర సామాన్యులకు సున్నాగా కార్పొరేట్లకు మిన్నగా కేంద్ర బడ్జెట్ ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఈ కేంద్ర బడ్జెట్లో విద్య వైద్య రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ గురించి ఇందులో ప్రస్తావించలేదని మండిపడ్డారు. అలానే పెట్టుబడుల ఉపసంహరణే కొనసాగిస్తామనడం మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పచెప్పడమే అని ఈ బడ్జెట్ ప్రకటనతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురి చేసింది. అటు అట్టడుగు వర్గాలైనటువంటి దళితులు, గిరిజనులకు ఎనలేని అన్యాయం చేసింది బడ్జెట్. అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి, గ్రామీణ పేదలకు ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దానికి కూడా 25,000 కోట్ల రూపాయలు తగ్గించారంటే ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి దీన్ని బట్టి అర్థమవుతారు. అదేవిధంగా సుదీర్ఘ రైతు పోరాటం జరిగి 1 సంవత్సర కాలం తర్వాత సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పాడు. కానీ ఆ రైతాంగానికి ఏమాత్రం కూడా బడ్జెట్లో వెసులుబాటు కల్పించకపోగా, కనీస మద్దతు ధరల గురించి ప్రస్తావించకపోగా, ఇప్పుడు వారికి ఎరువులపైన ఇచ్చే సబ్సిడీలో కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయలు కోత విధించారంటే ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదేవిధంగా అట్టడుగు వర్గాలు, గ్రామీణ ప్రజలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. అంతేకాకుండా దళితులు, గిరిజనులు కూడా ఇవాళ వారిని దూరం చేసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఈ కరోనా సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆర్థికవేత్తలు ఒకవైపు చెప్తా ఉంటే, ఇవాళ బడ్జెట్లో వారు ఇచ్చింది ఏమంటే 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామన్నారు. అది కూడా ఎప్పుడు? రాబోయే 5 ఏళ్లలో ఇస్తామన్నారు. అంటే 12 లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ యువత, ముఖ్యంగా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా వేతన జీవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ బడ్జెట్ పట్ల పెద్ద విరుస్తూ ఉన్నారు. ఎర్రచంద్రం దొంగలతో అతివేగంగా ప్రయాణించి ఓ ఇంటిని ఢీకొట్టిన కారు బోల్తా పడింది. తొట్టంబేడు పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి సమీపంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. లోడుతో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న వాహనం తప్పించిపోయి రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పరారయ్యారు. ఇందులో ధ్వంసమైన ఇంటిలో నివసిస్తున్న రత్నమ్మ, భర్త భాస్కర్ అయ్యాలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Thank you.
కాళేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమావాస్యను పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు భరద్వాజ తీర్థంలో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, హారతులు సమర్పించి దేవస్థానం అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి, ఈవో పెద్దరాజు, భక్తులు తదితరులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. నిరాశజనకంగా ఉందని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ వల్ల కార్పొరేట్ కంపెనీలకు తప్ప సామాన్యులకు ఒదిగిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర అవసరాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. పోలవరం స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమని తెలిపారు. వైసీపీ యువనేత కొట్టు విశాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, తాడేపల్లి గూడెం ఎంపీపీ, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు గంధపోగుల నాగు, కోలుకూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 39,45,000 కోట్ల రూపాయల సంబంధించిన బడ్జెట్ గత సంవత్సరం బడ్జెట్ కంటే కూడా 10% గ్రోత్ చూపించి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ రావడానికి ముందు దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏమైనా తెలుసుకుంటుందేమో, కేవలం కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ మిత్రుల్ని దృష్టిలో పెట్టుకునే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఏదైనా వెసులుబాటు కనిపించేలాగా, సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగేలాగా ఆలోచిస్తేమో, చిరు ఉద్యోగులు, నిరుద్యోగులు, చదువుకున్న యువత ఎంతో ఆశించిన సందర్భం, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఏదైతే ఎన్ఆర్ఇజిఎస్ ద్వారా ప్రజలకి ఏదో ఆ ఉపాధి కల్పించే పరిస్థితి, ఇవన్నిటి మీద ఒక వెసులుబాటుగా ఒక వాస్తవ పరిస్థితుల్లో ఆలోచిస్తేమో అని ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఉపన్యాసాలు చేస్తారో, హావభావాలన్నీ వ్యక్తీకరించి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తారో, ఆ హావభావాలతో ఆకట్టుకునే ప్రసంగంలాగానే వాళ్ళ బడ్జెట్ కనపడింది తప్ప వాస్తవ రూపాయం అనేది బడ్జెట్ ఎక్కడా కనపడదు. సామాన్య ప్రజల గురించి కానీ ఎన్ఆర్ఇజిఎస్ గురించి కానీ ఏదో 65 లక్షల ఉద్యోగాలు కల్పన మీద కల్పన గురించి ఏదో మాట్లాడారు. అది వాస్తవ రూపంలో ఎంత దొరుకుతుందో తెలియదు. 2014లో అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా అమలు జరపడానికి ఇవాడికి 8వ సంవత్సరం బడ్జెట్లో కూడా ఎక్కడ వాళ్ళ మాట చెప్పిన దానికి వాస్తవానికి కొంత లేని విధంగానే ముందుకెళ్ళారు. ఏపీ లోకల్ టీవీ 2022 క్యాలెండర్ను శ్రీకాళహస్తి నియోజకవర్గ పట్టణంలోని బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ చంద్రప్ప ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ లోకల్ టీవీ ఛానల్ గురించి మాట్లాడి హర్షం వ్యక్తం చేశారు. పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజంలో మీడియా, ప్రింట్ మీడియా,
ఎలక్ట్రానిక్ మీడియా చాలా బాధ్యతాయుతో ఉన్నటువంటి రోల్ ప్లే చేస్తుంది. చాలా అవసరం కూడా. సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని బయటికి తీసుకొని వచ్చి ప్రభుత్వానికి తర్వాత ప్రజలకి మధ్యలో అనుసంధానం చేస్తూ, అంతేకాకుండా సమస్యలను బయటికి తీసుకొని రావడం వలన రెండు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటి, ప్రభుత్వము స్పందించి ప్రజలకి మేలు జరిగేలాగా, సమాజానికి మేలు జరిగేలాగా రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులనో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తెలియజేసినప్పుడు ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క ఎన్జిఓ ద్వారా కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో కూడా అటువంటి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ సహాయ సహకారాలు అందించడము, అట్లాగే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క వాళ్ళ సమాజం వాళ్ళ ఎన్జిఓ ద్వారా అక్కడటువంటి సమస్యలకి, ఒక స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఒక వాడలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఒక ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఒక బావి లేదా చెరువు శుభ్రత కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎన్జిఓలు ఇవాళ ఎంతో ముందుకొచ్చి ఆ కార్యక్రమాలని చేస్తున్నారు. సో కాబట్టి మనకు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను బయటకు తీసి వాటిని చక్కగా ప్రజెంట్ చేసినందువలన సమాజానికి ఎంతో మేలు చేసేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుంటుంది. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఇవాళ ఏపీ లోకల్ టీవీ ముందుకొచ్చి నేను కూడా ఈ సమాజంలో సత్కార్యాలు చేయాలని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎండి గారు అప్పల రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి మన బాలచంద్ర కూడా నిరంతరము ఆ కార్యక్రమం మీద కృషి చేస్తూ పనిచేస్తుంటారు, వారికి కూడా అభినందనము. వార్తల ముఖ్యాంశాలు మరొకసారి. ఉద్యోగ సంఘాలను నిర్బంధించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. మియావాకి పద్ధతిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ, వర్చువల్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో అక్రమ మట్టి తవ్వకాలు, చోద్యం చేస్తున్న అధికారులు. సామాన్యులకు సున్నాగా, కార్పొరేట్లకు మెన్నగా కేంద్ర బడ్జెట్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.